ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ కురువృద్ధుడు కొనిచేటి రోషయ్య కన్నుమూశారు ఉదయం ఇంట్లో పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన నగరంలోని స్టార్ హాస్పిటల్కి చేర్పించారు అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గణించిన రోషయ్య పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున టంగుటూరు జిల్లా వేమూరులో జన్మించారు గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారిగా మండలికి ఎన్నికైన రోషయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు కర్షక నాయకుడు ఎన్జి రంగ శిష్యులు నిడుప్రోల్లో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాలంలో పన్నెండవ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలతో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది పది బడ్జెట్తో కలిపి మొత్తం పదిహేను సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం బడ్జెట్ కూర్పులో రోషయ్య ఘనాపాటిగా పొందారు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడున రోషయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగవ తేదీన తన పదవికి రాజీనామా చేశారు రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టి రెండు వేల పదహారు ఆగస్టు ముప్పై వరకు సేవలందించారు